ఒకరు ప్రేయర్ చేయండి అన్న మ్యూజిక్ క్లాస్ కోసం. చూడండి ఎవరు ఇప్పటిదాకా ప్రేయర్ చేయలేదో వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పటి వరకు అన్నయ్య నేను చేయలేదు ప్రేయర్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అజిత్ ప్రేయర్ చేస్తావనన్నా? ఓకే చేయండి, అన్మ్యూట్ చేసుకున్నాను. రైట్ నా, ప్రేయర్ చేయి మ్యూజిక్ క్లాస్ కోసము అంకుల్ కోసం చేయను. ఓకేనా? మేము మ్యూజిక్ క్లాస్లో చక్కగా పాటలని నేర్చుకోగలిగేటట్టు చేయండి ఏసయ్యా. మంచిగా అందరికి సంగీతం రాగలిగేటట్టు చేయండి. మా మహాశయ అంకుల్ని టీవెన్స్ అన్ని మాకు సాంగ్స్ బాగా నేర్పించగలిగేటట్టు చేయండి ఏసయ్యా. మంచిగా మేము నేర్చుకోగలిగేటట్టు చేయండి. అంకుల్కి మంచి ఆరోగ్యాన్ని రైట్ చేయండి. అందరు పిల్లలు చక్కగా అయ్యేలా చేయకుండా చక్కగా అన్ని పాటలు నేర్చుకోగలిగేటట్టు చేయండి. వేసిన వచ్చినాం తండ్రి, ఆమెన్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనం సిగ్నేచర్ సాంగ్ అంకుల్ నేర్పించారు కదా, అది ఒక్కొక్కరు పాడండి. ఓకేనా? నేను ఒక్కొక్కరికి స్పాట్లైట్ చేస్తుంటాను, మీరు పాడుతుండండి. ఓకేనా? అభియా, గ్రేస్ అండ్ మాథ్యూ ఒకసారి మీరు వీడియో స్టార్ట్ చేయండి అన్న. అజిత్, అజిత్ పాడుతావా? సిగ్నేచర్ సాంగ్ ఉంది కదా, ఏసఐ సాంగ్. ఓకేనా? పాడు, అన్మ్యూట్ చేసుకుని పాడనా. సారీగా పామాగా పాడాని పామాగా గారీసా యాసాని దాని సా నీడా పామాగా పామాగారిగా గారి సాని సా ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు నీవే నా మార్గం నీవే నా సత్యం నీవే నా జీవం నీవే నా సర్వం నీవే నా ధ్యానం నీవే నా గానం నీవే నా రూపం నీవే నా దైవం. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ నుంచి పాడుతున్న వాళ్ళు ఏంటంటే ఒక చరణం పాడండి. నెక్స్ట్ టైం నెక్స్ట్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళు సెకండ్ చరణం పాడతారు. ఓకేనా? ఎందుకంటే అందరూ పాడాలి కదా. సో రెండు చరణాలు కాకుండా ఒక్కొక్క చరణం పాడండి. నేను ఒక్కొక్కరికి చేస్తాను, ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి. అంటే ఒకడు ఫస్ట్ స్వరం పాడతారు ఆయన, తర్వాత ఒక లాంగ్వేజ్ లో పాడతారు. డిఫరెంట్ అలంకృత వీడియో స్టార్ట్ చేయలేదా? ఓకే, అమృత వర్షిని పాడుతావనా? గుడ్, చెప్పినా ఏ లాంగ్వేజ్ పాడతావో చెప్పి ఒక చరణం పాడు. సరేనా? తెలుగునా పాడు. పామాగా పామాగారిసా గా
ప్రాక్టీస్ చేయాలి. చదువు చదవడం కాదు కదా, చదువుతున్నావు పాటలా పాడాలి. ఏది మళ్ళీ స్టార్ట్ చేయి, ఏం పాడు? చూడు చాలా డిఫరెన్స్ ఉంది కదా, ఫ్రేజ్ ఫ్రేజ్ అంటాం కదా, అంటే సరిగా పామాగా పాదని పామాగా గారేసా. ప్రాక్టీస్ చేయి బాగా విని. నెక్స్ట్ ఎవరు? త్వరగా వేరే కొత్త పాట అవి పాడు. తప్పులు పాడకూడదు, తప్పులు పాడితే ఇంక పాడినామని నేను ఇన్ని సార్లు పాడాం దీన్ని, ఇంకా తప్పులు పాడుతున్నారా? అవి ఉండం ఒకసారి ఆగు, అవి ఆగు. నాకు వచ్చింది ఈ రోజు విజయ్ హోస్ట్ చేస్తున్నాడు. విజయ్ నేను చూపిస్తానండి, మీరు చూపిస్తారా? ఓకే ఓకే అలాగే సార్. ఓకే అండి, రైట్. పాడమ్మా, మైక్ ఓపెన్ చేయి, మైక్ ఆన్ చేసుకోమ్మా. సరిగా పామాగా పాదని గారీసా సానిదని సా పామాగారి. తప్పు తప్పది, పామాగారీగా మళ్ళీ పాడు. సానిదని ఇప్పుడు అందరూ పల్లవి చరణమే పాడండి, రెండు చరణాలు వద్దు, టైం లేదు మనకు, అన్ని చూడాలి వాళ్ళ. ప్రియదర్శిని అదస రావాలి. జ్ఞాపిక జ్ఞాపిక ఇంగ్లీష్ పాడు ఈలోపు.
సారి గా పా మ గా పా ద నీ పా మ గా ద రి సా ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ లీడ్ మీ లార్డ్ ఇన్ యువర్ లైట్ All my life, sa ni da ni sa ni ga pa ma da pa ma ga ri ga ga ni sa ni sa. Take me, oh my Lord, wash me of my sin. Make me give you all heart of thanks. Very good, Nana. Clap sound, Andhra. Did you have a chat? Yavarama Pushpa, ever in day? Matland. Mike Anji. నేను హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి నాకు రీసెంట్ గానే తెలిసింది, అంటే మార్నింగ్ జాయిన్ అవ్వాలా ఈవినింగ్ జాయిన్ అవ్వాలా అని అర్థం అవ్వలేదు. యాక్చువల్ చూస్తున్నా రండి, నైట్ కూడా 8:30 రండి. 8:30 మార్నింగ్ వద్దంటారా సార్? మార్నింగ్ వద్దంటారా? రండి కూర్చోండి. చర్చ్ సర్వీస్ రన్ చేస్తున్నాం సార్ ఇక్కడ మేము, ఈసీఎల్ దగ్గరే ఆపరల్ బాలాజీ నగర్. ఇంకా ఎవరైనా సండే స్కూల్ పిల్లల్ని కూర్చోబెట్టండి ఇక్కడ. అందరూ అలా కూర్చుంటే బాగుంటది, నేర్చుకుంటారు. అలాగే పాడింది నేర్పుతూ ఉన్నాను మళ్ళీ. ఓకే, ఇప్పుడు సరిగా పాపగ మగరీరి సరిగా దాని సరిది సశిలాని పాడు. ప్రియదర్శిని బయటికి రావు. ఎవరు ప్రియదర్శిని? మన దర్శిని ఏంటండి? శిలాని మ్యూట్ చేసుకున్నానా? త్వరగా పాడాలి నాన్న, రెడీగా ఉండండి అందరూ. ఎవరిని పిలుస్తాను నేను చెప్పలేను ఇప్పుడు. త్వర త్వర ఈవేళ క్రొత్త కీర్తనం నేర్చుకోవాలి. పాడు పాడు. తరి గదాని తరి నిసా గ పాప గ పాప ప ద ప మామ రి మామ రి మామ మ ప మ గ రి సా గ పాప గ పాప ప ద ప మామ రి మామ రి మామ మ ప మ గ రి సా తరి గ పా గ మ గ రి రి తరి గ ద తరి ని సా దేవుడే నా కాశ్రయాంబు దివ్యమైన దుర్గము మహావినోదు తపదల సహాయుడై నంద్రోచును అభయ మభయ మభయమేప్పుడానంద మానంద మానంద మౌగ
వెరీ గుడ్ వర్షిని పాడమ్మా త్వరగా ఇదే పాడు సరిగా పాడు అందరూ వినాలి పాడమ్మా వర్షిని అన్మ్యూట్ చేసుకోతారు చేసుకున్నాను ప్రైస్ లార్డ్ అంకుల్ ఇల్లర్ పాడు సరిగపప్పకమకరీరి సరికతానిసరినిసా దేవుడేన కాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు తాపదల సహాయుడై నన్బ్రోచును అభయమభయమభయమేపుడానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము వెరీ గుడ్ చాలమ్మా Join Lily Padanisa Sasanisari Pasari Gamagari Sanisari Sa Pandana Join Lily Pandana Tarka Tarka Padanisa Sasanisari Pasari Gamagari Sanisari Sa మళ్ళీ పాడండి మొదలు నుండి తప్పు పాడుతున్నారు వాదని సరి పాడండి అమ్మా పాడనా చాలు వెరీ గుడ్ చాహత్ పాడండి ఇదే పాడండి పాద పాదని సా ససని సరి పాసరి గమగరి సని సరి సా పాదని సా ససని సరి సరి గమగరి సని సరి సా మా గరి గగరి సా సారి పాపా మగరి గగరి సా సరి రి గరి సని దాని సని సని దాని సా సని సరి
పా సరి గ మ గ రి సా ని సా ని సా సర్వా దేశములారా సియేసే ముందు ఊర్వీనోత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి సర్వారే శములారా దేవుండు. చాలు చాలు, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా పాడారు. తర్వాత ఎవరు పాడతారు? చేయత్తడం కాదు, కాన్ఫిడెంట్ గా నాకు వచ్చు అన్నవాడు చేయత్తాడు. ఎందుకంటే రికార్డింగ్ రికార్డ్ అవుతుంది, మీకే బాధ ఎలా పాడారు ఏంటంటే కదా. పాడిన వాళ్ళు వద్దు, ఇప్పుడు పాడిన వాళ్ళు ఎవరు? అలంకృత సని బాగా పాడాలి. ఓకే, సని సని దద్ నిని రి రి గ రి ని స స స స స స స స స ని సని దద్ నిని రి రి గ రి ని స స స స గ గ గ గ గ గ గ మ గ రి ని రి గ ప ప రి రి గ రి స స గ గ గ గ గ గ గ మ గ రి ని రి గ ప ప రి రి గ రి స స స గ గ ప గ ప. పల్లవ పాడు, పల్లవ పాడు, జయ జయ పల్లవ పాడు. జయ 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 ప్రియ భారత జనయత్రి దివ్య దాత్ర జయ 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 సత సహస్ర నర నారి హృదయ నేత్ర జయ 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 సత సహస్ర నర నారి హృదయ నేత్రి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ సాన్వి పాడతావా? ఎవరు జ్ఞాపిక పాడినా? సాన్విని అడిగారు, సాన్విని అడిగారు. పాడాలి తొందరగా, మరి కొత్త కీర్తనకి వెళ్దాం. నీ ఆడియో రావట్లేదమ్మా సాన్వి, నీ ఆడియో రావట్లేదు, రావట్లే నీ ఆడియో రావట్లేదు. చూడు నీ బ్లూటూత్ ఛార్జింగ్ అయిపోయిందేమో. ఛార్జింగ్ అయిపోతే రాదు, ఛార్జింగ్ పెట్టుకో నీ బ్లూటూత్ ని. మళ్ళీ పెట్టుకో, సెట్ చేసుకొని రా మళ్ళీ. అవుతుందా? ట్రై చేయి, ఒకసారి ట్రై చేయమ్మా. ఓకే ఓకే మా పాడు. సని దాదా నిరి రి రి గ రి రి స సా స గ గ గ గ గ గ గ మ గ రి రి నిరి గ ప ప రి రి గ రి రి స సా స స గ గ ప ప గ ప. పల్లవ పాడు, పల్లవ పాడు అమ్మా, పల్లవ పాడు, మళ్ళీ పాడు, స్వరం పాడు. స స స స స స జనయత్రి దివ్య దాత్రి జయ 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 సత సహస్ర నర నారి హృదయ నేత్రి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. స్వరం పాడు, స్టార్టింగ్ స్వరం ఏదో తప్పండి, మళ్ళీ పాడు ఒకసారి స్వరం పాడు. స స స స స స పాడు. స స ని దద ముందుండి. స స స స స స ని స ని దద. నేను రాసుకున్నావు. స స స స స స
పాడన వాళ్ళు చేయబెత్తా చేయలేదు అన్న అవి ఆ పాడు ఫస్ట్ చరణం పాడండి చరణం పాడండి జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి స స గ గ ప గ ప ప ప ల ప మ మ మ మ గ రి గ రి స గ సరే ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి అమ్మా వెరీ గుడ్ క్లాప్స్ ఇవ్వండి అందరూ వెరీ గుడ్ ఇంకెవరు గ్రీష్మ పాడతావునా గ్రీష్మ పాడు ప్రైజ్ ది లార్డ్ క్లాప్స్ కొట్టండి గట్టిగా సాన్వి పడుతున్నావు సాన్వి సరిగా కూర్చో ఇప్పుడు ఇది పాడండి సారి గారి 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 ఎవరి కుట్టి ఎవరండి కుట్టి జాయ్సి అందరూ కనిపించాలి మనకి జ్ఞాపిక పాడతావా ఇది సారి గారి 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 సరి గారి గా స నీ ద
సా స స రి గ రి గ మ ప మ ప ప ప ప ద ప మ మ మ ప మ గ గ గ మ గ రి ప మ గ రి ని ని స రి గ సా వందనం వనక్తము ప్రభు ప్రభు వందనం వనక్తము ప్రభు ప్రభు వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనము నందకో ప్రభు వందనము నందకో ప్రభు వెరీ గుడ్ మామ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అందరు క్లాప్స్ ఎవరు జాయిస్ పడతా సాస సారి పడగలవా అన్న పాడుతున్నావా పాడుతున్నా చెప్పాలి పాడుతున్నాను అంకల్ పాడనా పాడమనే కదా నిన్ను పిలిచింది పిలిచానంటే పాడమని అర్థం రెడీగా ఉండాలి సాస సారి గారి గా మ ప మ ప ప ప ప ద ప మ మ మ ప మ గ గ గ మ గ రి ప మ గ రి ని ని స రి గ రి సా ప మ గ రి ని ని స రి గ రి సా వందనంబునత్తుము ప్రభు ప్రభు వందనంబునత్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు రందుకో ప్రభు ఇన్ని నాలు ధర్మ వెరీ గుడ్ బాబాడు చాలా ఇంకెవరు పాడండి అభిషా పాడు పాడాలి పాడిన వాళ్ళు పాడాలి ఇప్పుడు అభిషా ఇప్పుడు వెతుకుతున్నావా గట్టిగా గట్టిగా పడాలి వెరీ గుడ్ గట్టిగా పాడాలన్నా అందరూ ఎవరు పాడగలవా ఇది నేను అంకుల్ ఆ నువ్వే శారణ్ నువ్వే పాడం సాస సారి గారి గా స నీ ద ప సాస సారి గారి గా మ ప మ ప ప ప పడ ప మ మ మ ప మ గ గ గ మ గ రి ప మ గ రి ని సరి గ రి సా ప మ గ రి ని సరి గ రి సా వందనంబునత్తుము ప్రభు ప్రభు వందనంబునత్తుము ప్రభు ప్రభు వందనము తండ్రి తనయ శుడాత్ముడా వందనంబు లందుకో ప్రభు వందనంబు లందుకో ప్రభు వెరీ గుడ్ వెరీ గుడ్ కుట్టి ఎవరు కుట్టి అదే ఎవరమ్మా నేర్చుకున్నావా ఏదన్నా వెరీ గుడ్ నేర్చుకో పాడుతూ ఉన్నాం పాడిందే పాడుతూ ఉంటాం నేర్చుకోవాలి జెస్సికా జెస్సి పాడు పాడినా జెస్సి
సా సారి గారి గా సని దప సా సారి గారి గా మప మప పాప పద ప మామ మప మగ గ గ మగరి పాప పద ప మామ మప మగ గ గ మగరి పామా గారి నిని సరి గరి సా పామా గారి నిని సరి గరి సా వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తన్నయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభో వందనంబులందుకో ప్రభో. ఓకే ఓకే, మళ్ళీ స్వరం పాడు. సారి స్వరం పాడు. సారి గారి గా సనీ సారి గారి గా మప మప పాప పద ప మామ మప మగ గ గ మగరి పాప పద ప మామ మప మగ గ గ మగరి పామాగారి. ఫ్లాట్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకో. పామాగ స్వరాలు జాగ్రత్తగా చేరాలి. ఇప్పుడు కొత్త, ఇప్పుడు ఎవరెవరు ఇంకా పాడిన వాళ్ళు, విద్యాసాగర్ పాడినా పల్లపాడు, త్వర త్వరగా పాడండి. వెరీ గుడ్ క్లాప్స్. ఇంకెవరు మిగిలారు? అవస్థా ప్రాక్టీస్ చేసావా? పాడినా చక్కగా పాడు. సాస సారి గారి గా సనీతపా సాస సారి గారి గా మప మప పాప పద ప మామ మప మగ గ గ మగరి పామా గారి నిని సరి గరి సా పామా గారి నిని సరి గరి సా వందనంబునర్తుమో ప్రభో ప్రభో వందనంబునర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభో వెరీ గుడ్ చక్క. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. నేను పాడింది వింటూ ఉండాలి మీరు అందరు, ఓకేనా? నిన్నెవరో జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య దాత్రి అర్థం చెప్తానన్నారు ఎవరు? శిలోని చెప్తానని కదా అమ్మ చెప్పు. నువ్వు చెప్పనివన్నీ మిగతా వాళ్ళు చెప్పాలి. రేపు త్వరగా చెప్పు. కొత్త కెత్తన కాదు. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి. ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వే టీచర్ అనుకో. మైక్ ఆన్ చేయనన్నా, మైక్ వినిపించట్లేదు. తల్లి నీ వాయిస్ చాలా లోగా ఉంది, ఇంకోసారి మాట్లాడు.
భారతదేశాన్ని ఒక లేడీగా ఊహించుకొని పాట రాశారన్న. వినిపించట్లేదు వాయిస్, లోగా ఉందే. మరి మాట్లాడు అంకుల్. ఇప్పుడు వినిపిస్తుందా? గట్టిగా మాట్లాడు శిలోని. ఏదన్నా స్ట్రక్ అవుతున్నట్టు వస్తుంది వాయిస్. దాంతో ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడు. కొని ఇయర్ ఫోన్స్ తీసి, ఇయర్ ఫోన్స్ తీసి వీటిని ఆపి దగ్గర పెట్టుకుని మాట్లాడు. మాట్లాడినా ఓకేనా? ఓకే మాట్లాడు. మాట్లాడు. భారతదేశాన్ని ఒక లేడీగా ఊహించుకొని పాట రాశారు. ఓకే, లేడీ అనే కాదు భరత మాత అంటాం మనం కదా. దేశాన్ని భరత మాత ఒక తల్లిగా పోలుస్తారు కదా. చెప్పు. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. చెప్పు నాన్న, చక్కగా చెప్పు. వినిపించట్లేదా? నా వాయిస్ వినిపిస్తుందా? ఆ ఒక్క మాట తాను తెలిసేమో. ఏమా శిలో, అంతేనా ఒక్క విషయం? ఒక్కలైనా నీకు వచ్చా? వాయిస్ వినిపించట్లేదు అంకుల్. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడు. నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడు. తనకి ఏదో భరత మాత, భరత మాతని చెప్తున్నాడు ఆయన. భరత మాత లేడీ కాదు, లేడీ అనకూడదు. వినిపిస్తుందా నా మాట? అమ్మ లాగ్ అవుట్ అయిపోయి మళ్ళీ లాగిన్నా అమ్మా. మళ్ళీ రా, థింక్స్ చేసుకో. మాస్టర్ గారు కంటిన్యూ చేయండి సార్. సార్ ఈ లోపు టెక్స్ట్ చూపిద్దాం అండి కొత్తది. నేను చూపించనా? అవును సార్. సగ సగ ద ప ప గ రి స సా స ద ప మా ద ప. ఇది రాసుకోండి అమ్మా. అంటే ఇంగ్లీష్ కూడా ఉంటుంది చూడండి. అందరికి ఇంగ్లీష్ తెలుసు కదా, హిందీ ఏమైనప్పటికీ ఇంగ్లీష్ తెలియదు. ఎవరో గీతలు పెడుతున్నారు చూసుకో, అది ముట్టుకోకండి. మీ ఫోన్ ముట్టుకోవద్దు ఎవరను. చదువుతాను చూడండి. పైన ఇంగ్లీష్ ఉంది, పాసాగా సాగాద పాప గరిస సా సాదాప మాదాప అలాగ రాసుకోవాలి. శాలిన్ గారు సార్ చెప్పండి సార్. అన్ని కొంచెం ఇటు జరుపుతారండి. అలాగండి. మామమ్మ రీ నీరి అదే పాసాగా సాగాద. ఒక నిమిషం అండి. పాప గరిసి చూడు సార్. అంతేనండి. ఈ కింద నీ కూడా అలాగండి. అదే అలా జరిగితే చాలు. ఈ సెకండ్ ఫ్రేమ్ లో నీ కూడా జస్ట్ అదే. అంతే సార్. రైట్. ఇప్పుడు కొంచెం జూమ్ చేస్తే వాళ్ళు కదా. చూడండి అమ్మా, పా కింద చొక్క పెట్టుకోవాలి లో అని. పాసాగా సాగాద పాప గరిసస సాదాప మాదాప. నేను అక్కడ ఎలా రాశానో అలా రాసుకోండి.
పాసాగ సాగాద పాప గరి సస సాదాప మాదాప మీరు నేర్చుకోగలరని ఈ కీర్తన తీసుకొచ్చాను. మరి ఎవరు ఎంత బాగా పాడతారో చూద్దాం. నెక్స్ట్ మా 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 మూడు మాలు రీ నీ రీ నీ కింద డాట్ ఉంది. మళ్ళీ మా 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 రీ నీ రీ మా 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 రీ నీ రీ మా 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 రీ నీ రీ. నెక్స్ట్ పాపాద పా తర్వాత ఒక కామా ఉంది చూసారా, అది రాసుకోవాలి. పాపాద నెక్స్ట్ పమ మద పమ పమ మద పమ. నెక్స్ట్ గా పాసాగ సాగాద పాప గరి సస సాదాప మాదాప మామమ్మ రీ నీరి మామమ్మ రీ నీరి. పాపాద పమ మద పమ గ అలా రాసుకోండి జాగ్రత్తగా పాడతాం. పాసాగ 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 సాగద పాప గరి గరి సాసాద పాద పాసాగ సాగద పాప గరి సాసాద పాద సగ సగద పాప గరి సాసద పాదప సగ సగద పాప గరి సాసద పాదప. పాసాగ సాగాద పాప గరి సాసాద పాదప. నెక్స్ట్ చూడండి ఇది ఈ ఫ్రేమ్ తీసేయచ్చండి. ఏదండి ఇది రిపీట్ అయింది ఈ సెకండ్ ఫ్రేమ్ లో. ఇప్పుడు పాసగ సగద పాప గరి స నెక్స్ట్ ఫ్రేమ్ కెళ్ళండి సార్ ఒకసారి. నెక్స్ట్ అండి ఏమైందండి. పాప పగ సగ పాప పగ సగ పాప పమారిని అది మిస్ అయింది. ఫస్ట్ ఫ్రేమ్ కెళ్ళండి. పాప అది రావాలి ఇక్కడ కొట్టేయమంటారా. అంటే ఇప్పుడు చెప్పింది మీరు వేయగలుగుతారా ఒక్క ఒక్క ఫ్రేజ్. అదే అండి అంటే అంటే మా అమ్మమ్మ రీ నీరి మా అమ్మమ్మ రీ నీరి అది ఉంది చూసారా అండి. దాని పైన వస్తుందండి ఎన్ని లైన్ వస్తుందండి ఎన్ని లైన్ రావాలి అంటే పాప పాప మారిని రెండు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు బార్లు వస్తాయన్నమాట. ఒక పని చేయొచ్చు నెక్స్ట్ ఫ్రేమ్ లో కూడా ఇది రిపీట్ అయిందండి. ఓ అయితే ఉండండి చెప్తాను. నెక్స్ట్ ఫ్రేమ్ లో చూడండి ఒకసారి మా మా గారి కాదే ఇది ఉండాలి ఇది ఉండాలి ఆ రెండు లైన్లు యాడ్ చేయలేండి అక్కడ. ఓకే అయితే ఓ పని చేద్దాం ఏం చేద్దాం ఇంకొక మారిని అది యాడ్ చేయవలసి ఉంటుంది. ఇది తీసుకెళ్ళి అందులో పెట్టేస్తాను అక్కడ పెట్టేయండి.
పెట్టేసి మీరు చెప్పేది ఇక్కడ కొడతాను. ఇది ఇక్కడ ఉంటది. ఇక్కడ ఇక్కడ ఏమో కొట్టాలండి. పా 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 మూడు పాలండి. ఒక్క నిమిషం ఫస్ట్ దాంట్లో ఓకే అదే తెలుగులో పడపడవా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అక్కడ గా సాగ ఇది మామూలు తీసిస్తా తీసేయండి మీ కట్ చేసి గా సా పా 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 గా సాగ మళ్ళీ సేమ్ ఫ్రేజ్ రిపీట్ చేయండి. ఓకే అండి అలానే ట్వైస్ అన్నమాట అది ఇదంతా కాపీ అదంతా ట్వైస్ మళ్ళీ ఇంకొకసారి ఇది తీసేయచ్చు. చూడండి సార్ అవునండి తర్వాత మా అమ్మ ఈ లైన్ తీసేయమంటారు ఇది తీసేయమంటారా అది తీసేయండి. ఓకే పాప మళ్ళీ పాప పాప మారిని అదంతా తీసేయండి సార్ మొత్తం తీసేయండి. ఓకే తీసేసి ఇప్పుడు మా అమ్మ పాప సారీ పాప మారిని మా దీర్ఘం అండి మా కామ్ రీ రీ దీర్ఘం అండి మా రీ నీ మారి అది తెలుగులో ఎలా చెప్పండి తెలుగులో కూడా పా 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 దీర్ఘం అండి మా దీర్ఘం అండి మా తర్వాత కామా ఒకటి పెట్టండి కామా పెట్టి ఈ పాప తర్వాత ఒక హ్యాష్ ఇవ్వండి స్లాష్ ఇస్తే ఓకే అండి మా తర్వాత కామ రీ మా రీ రీ చాలండి మళ్ళీ ఒక స్లాష్ ఇవ్వండి ఇచ్చి నీ దీర్ఘం అండి. ఓకే అండి అది కామ ఈ నీ అన్నది లో కాబట్టి నీ కింద చెప్పొస్తారు అయితే అంటే నీకు దీర్ఘం ఉండాలండి వద్దా దీర్ఘం ఉండాలి కింద చుక్క రావాలి. ఓకే తెస్తానండి ఈలోపు రాసుకుంటాం అలాగా పాప ప గ స గ పాప ప గ స గ పాప ప మారిని అని సార్ కామా కొంచెం పక్కకి జరిపి మారిని ఇప్పుడు చూడండి ఆ ఫ్రేమ్కి వెళ్ళండి మా 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 మరి నీరి అది వచ్చింది ఇందాక పేస్ట్ చేశారు కదా అక్కడ వచ్చిందో చూ అంతేనండి అంతే అయితే ఇగోండి ఇది నెక్స్ట్ మా అమ్మ రీ నీరి ఇప్పుడు ఇక్కడ నీ కింద నీ వేయాలి మామూలు నీ కదండి చిన్న డాట్ డాటెడ్ నీ వేయాలి ఓకే అదండి ఎస్ మా అమ్మ మరీ మీరి మామరే నీరి మా పాదపమ మదపమగా అంతే సార్.
వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ ఫేజ్ మిస్ అయిందా? నెక్స్ట్ ఫిల్మ్కి వెళ్ళండి, చూద్దాం ఫినిషింగ్ కరెక్ట్ గా. మమ మగరిస రాసుకున్నారు అమ్మాయి అంతా. సగ సగ సగద పాప గరి సస సదప మాదప. నెక్స్ట్ పాప ప గ సగ పాప ప గ సగ పాప ప మారిని. అందరూ రాసేపండి, నెక్స్ట్ ఫ్రేమ్ కి వెళ్తాను. రాసుకుంటే నెక్స్ట్ కి వెళ్తాం. అది కామాలు హ్యాష్ కూడా రాసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అలా రాసుకోవాలి, ఎన్ని కామాలు ఉంటే అన్ని కామాలు, ఎన్ని హ్యాష్లు ఉంటే అన్ని హ్యాష్లు. ఒకసారి చదవనామా? చదువుతా చూడండి. పాసాగ సాగాద పాప గరి సస సాదాప మాదప. పాప ప గ సాగ పాప ప గ సాగ పాప ప మారిని. ఇప్పుడు థమ్స్ అప్ చూపించండి. ఎంతమంది ఎంతమంది రాశారు అది? అందరు రాశారా? విద్య, అమృత, అందరు రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్తాం చూడు. మామమ్మ రీనీరి మామమ్మ రీనీరి మామమ్మ రీనీరి మామమ్మ రీనీరి పాపాద పాపాద పమ మద పమ గా. మామమ్మ రీనీరి మామమ్మ రీనీరి పాపాద పమ మద పమ గా. నెక్స్ట్ రాసుకున్నారా? మామమ్మ రీనీరి మామమ్మ రీనీరి పాపాద పమ మద పమ గా. నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్దామా? జాపిగా రాస్తున్నావా? రాసుకో, జాగ్రత్త రాయండి. గ్రీష్మ రాయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్దాం. చాహత్ రాసావా? ఇది చూడండి మళ్ళీ. నెక్స్ట్ మామమ్మ గారీస మామమ్మ గారీస గా 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 రీసాని రీరీరి సని దాని సా. మామమ్మ గారీస గా 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 రీసాని రీరీరి సనిదాని సా. అది అర్థమైందా? ఇప్పుడు
చాహత్ చదవండమ్మా, మీరు రాసిన చదువు. పాసాగ సాగాద చదువు. పాసాగ సాగాద పాప గారి సస సద పమాద ప ప ప ప గా సాగా మైక్ ఓపెన్ చేయి. మైక్ మైక్ మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నాను. ప ప గ సాగ ప ప ప మారిని మామ గ సాగ మళ్ళీ ప ప ప గ సాగ ప ప ప గ సాగ ప ప ప గ సాగ ప ప ప మారిని మామ మారి మామ రి నీరి మామ మారి నీరి ప ప పాద ప మామ ద పమ గ మామ గారి మామ గారి సార్ దాని తర్వాత రాసుకోలే అంకుల్. మామ గారి సీసాని రాసుకోలేదు అక్కడ, రాసుకోండి అదిగో. మామ గారి సీ సాని రీ సనిదాని సా మామ గారి సీ సాని రీ సనిదాని సా. నేను ఒకసారి పాడతాను ఇవాళ, రేపు రేపు లిరిక్ రేపు రాసుకుందరు కానీ. తెలుసా మీకు మార్గము చూపుము ఇంటికి ఎంతమంది తెలుసు? వినగుడు వినండి, ఇప్పుడు స్వరం పాడతాను. స్వరం ఇంపార్టెంట్ మనకి, అర్థమైందా? స్వరం రెండు సార్లు పాడతాను, పాడి అప్పుడు మీరు ఆ స్వరం ప్రాక్టీస్ చేసి రేపు వస్తే పాట పాడుకుందాం. పాట రాసుకుందరు కానీ, పాట మీకు తెలిస్తే రాసుకురండి. పాసాగా వినండి, జాగ్రత్తగా వినండి. పాసాగా సాగాద పాప గరిస సా సాద ప మాద ప మళ్ళీ పాసాగా సాగాద పాప గరిస సా సాద ప మాద ప మళ్ళీ పాసాగా సాగాద పాప గరిస సా సాద ప మాద ప నెక్స్ట్ పాప పగ సాగ పాప పగ సాగ పాప ప మారిని మామ మరి నీరి మామ మరి నీరి పాప దపమ మదపమ గ మళ్ళీ పడతా. పాప పగ సగ పాప పగ సగ పాప ప మరి నీరి మామ మరి నీరి మామ మరి నీరి పాప దపమ మదపమ గ పాప పగ సగ పాప పగ సగ పాప ప మరి మామ మరి నీరి మామ మరి నీరి పాప దపమ మదపమ గ మామ మగరి స గగరి సని దీరి సని దాని మామ మగరి స గగరి సని దీరి సని దాని పాసగ సగద పాప గరిస సా సద ప మాద ప పాసగ సగద పాప గరిస సా సద ప మాద ప ఓకే.
అర్థమైందా మన అందరికి? బాగా వినండి, విని వీడియో వీడియో వస్తుందా మీకు అందరికి? వీడియో వస్తుందా? వీడియో లేకపోతే యూట్యూబ్కి వెళ్ళాలి మీరు, అంకుల్ పెట్టేస్తారు వెంటనే. విని టైం అవుతుంది మరి, అయింది కాబట్టి స్వరం క్లీన్ గా పాడాను, రెండు సార్లు పాడాను కదా, జాగ్రత్తగా విని రేపు పాడాలి. స్వరం పాడిన వెంటనే మనం దానికి వెళ్దాం. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. చాలా మంచి కీర్తన, ఇది కూడా నేర్చుకోవాలి బాగా. స్వరం ఇంపార్టెంట్, మన స్వరంతో వెళ్తున్నాం, అర్థమైందా? కీర్తనలు అందరూ పాడతారు కానీ స్వరం స్వరం పాడడం అనేది మనకు అవసరం బాగా. రేపు అందరు ప్రాక్టీస్ చేసుకుని రండి, ఓకే? ఎవరు ప్రేయర్ వర్షిని ప్రార్థన చేయి. అందరూ చేసిన వాళ్లే కాకుండా చేయని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి. వర్షిని రెగ్యులర్ గా చేస్తున్నావు కదా, ఉండు ఒక్క నిమిషం ఉండు. జేసన్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? అమృత ప్రార్థన చేసావా నువ్వు? ప్రేర్ చేయి అమృత, ప్రేర్ చేయి నాన్న. ఫినిషింగ్ ప్రేయర్ చక్కగా ఉండాలి, చేయి. ఇంగ్లీష్ ఇంగ్లీష్ చేయవచ్చు, తెలుగు ఏదైనా చేయొచ్చు. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి పనులు పని. అమృత ప్రార్థన చేస్తూ ఉండగా నేను అందరినీ వీడియో తీస్తున్నాను, కాబట్టి అందరు కళ్ళు మూసుకోవాలి. అందరిని వీడియో తీస్తున్నాను, ప్రతి ఒక్కరిని పిన్ చేసి వీడియో తీస్తున్నాను, కాబట్టి కళ్ళు మూసుకోండి. గట్టిగా వచ్చి గట్టిగా దగ్గరకు రామ్మా, గట్టిగా చేయి. మార్నింగ్ బాగా పాడాలి, అందరిని బాగా చదివేసి అన్ని స్కూల్లో మంచిగా ఉండాలి, ప్రార్థన అందరు చేయాలి ప్లీజ్. మళ్ళీ నాకు సాంగ్స్ సాంగ్స్ వచ్చేలాగా చేయండి ప్లీజ్, నన్ను కాపాడేసా ప్లీజ్. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, మన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. అందరూ మీ మీ ప్రార్థనలు రాసుకోండి, రాసుకుని ఒకసారి చూసుకోండి చక్కగా. ఓపెనింగ్ ఎలా చేస్తారు దేవునికి, క్లోజింగ్ ఏంటి అన్నది తెలుసుకుని చక్కగా చేయాలమ్మా. క్లియర్ గా ఉండాలి ప్రేయర్ కూడా. పాట ఎంత ఎలా అయితే నేర్చుకుంటున్నామో ప్రేయర్ కూడా అంత క్లియర్ గా ప్రార్థన చేసుకోవాలి మనం. లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ కూడా తెలుగే అని లేదు. ఇక్కడ మనం కీర్తనలో ఇది ఇండియన్ క్లాసికల్ నేర్చుకుంటున్నారు కాబట్టి మనం తెలుగులో నేర్పుతున్నాను, అది తప్పదు. అది ప్రేయర్ మీరు ఇంగ్లీష్, మీకు హిందీ వస్తే హిందీలో, హిందీ కూడా నేర్చుకుంటాం అందరం. సరేనా, బాయ్ బాయ్ చెప్పండి అందరు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ 10:00 కరెక్ట్ గా ఉండండి, పాట నేర్చుకుందాం. శాలేం గారు బాయ్ అండి. బాయ్ అండి, బాయ్ అండి. ఓకే థ్యాంక్ యూ. ప్రజ్వల ఓకే, థ్యాంక్ యూ. బాయ్ అంకుల్, థ్యాంక్ యూ. బాయ్ అండి, విజయ్ బాయ్. బాయ్ అంకుల్, బాయ్. ఇక బాయ్ పిల్లలు, మళ్ళీ రేపు మ్యూజిక్ క్లాస్ లో కలుద్దాం. స్కూల్లో కలుద్దాం పిల్లలు, అందరూ వచ్చేయండి. 4:00 4:00 లింక్ ఓపెన్ చేస్తారు, అందరూ 4:00 కి జాయిన్ అవ్వండి, ఓకేనా? ఇంకొక వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాం, అందరూ యూట్యూబ్ లో ఆ వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి ఈ రోజంతా.